ఇప్పుడు పాన్ ఇండియా అనుకుని స్టార్ట్ చేయలే, బట్ అలా అయ్యి వచ్చే సినిమాలో 1, 2, 3 ఫిలిమ్స్లో ఏదైనా కంటెంట్ యూనివర్సల్ అపీల్ ఉంటుంది మన తెలుగు రాష్ట్రాలు దాటి కూడా ఆడియన్స్కి నచ్చుద్ది అనుకుంటే డెఫినెట్గా దాన్ని ఒక పాన్ సౌత్ ఆర్ పాన్ ఇండియా ఫిల్మ్గా రిలీజ్ చేస్తాం. హాయ్ అన్న, నమస్తే. హాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్, టీజర్ అండ్ సాంగ్స్ ఆర్ ఆసమ్. థ్యాంక్ యూ. నవంబర్ 4 అందరూ గుర్తుపెట్టుకుంటారు, ఖచ్చితంగా వస్తారు ప్లీజ్. సో ముందుగా ఏంటంటే నాకు ఆ ఫోటో గురించి అడగాలనుకుంటున్నాను. అంటే అలా ఎక్కించుకున్నారు కదా, అంటే హెవీ వెయిట్ గా ఉన్నారా, ఎలా ఎలా అనిపించింది, ఎన్ని టేక్స్ పడ్డాయి? అర్థం కల, ఎన్ని టేక్స్ పడ్డాయి ఆ సీన్ కి? సింగిల్ టేక్. ఏమి దాంట్లో డైలాగ్ లేదు, ఏం లేదు కదా, పోజ్ ఉందా చేసాం అంతే. చెప్పండి మేడం. అంటే అను గారు, మీకు ఎలా అనిపించింది, సింగిల్ టేకేనా లేదంటే టేక్స్ పో తీసుకున్నారా? చెప్పండి, నేను వినలేదు, చెప్పండి. యా, అంటే ఆ సీన్ కి టేక్స్ తీసుకున్నారా లేదా సింగిల్ టేక్ లో అయిపోయిందా? సీనా ఫోటోవా? యా, ఫోటో. ఏ ఫోటో? ఈ ఫోటో, ఆ ఫోటో? దట్ వన్. విత్ దిస్ వన్? యా. యాక్చువల్లీ హిస్ రాంగ్, బికాజ్ ఇట్ డిడ్ టేక్ క్వైట్ ఎ ఫ్యూ టైమ్స్. నేను కొంచెం హెవీ కదా. యా, దట్స్ వాట్ ఐ థింక్. సో ఇట్ టుక్, మన గురించి మంచిగా మాట్లాడుకుందాం అనుకుంటున్నాను, వన్ టేక్ అంటే టూ టైం పట్టింది అంట. సో దట్ వన్ ఇస్ వెరీ ఆసమ్, దట్ గిటార్. యా, దట్ వన్ వాస్ లైక్ one take. This one took some time. Yeah. Yeah, actually. Yeah. Yeah. All the best, Anna. Thank you so much. Thank you. Thank you. Hi, Anna. Hi. And meer chaala cinemas teesaru. And Allu Arjun garto meer eppude screen share cheskuntaru, dan kosam mem wait chestunnam. Eppudu ostad antaru? నిజంగా అవకాశం వచ్చిన రోజు నాకు చాలా భయం వేస్తుంది. మా అన్నయ్య పక్కన స్క్రీన్స్ షేర్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఆ ఫ్రేమ్లో మనం ఉన్నప్పుడు అసలు మనం ఎవరు చూడపోవచ్చు కూడా. సో అది చాలా పెద్ద విషయం నాకు. మేబీ ఇప్పుడు కాకపోయినా త్వరలో అలాంటి అవకాశం వస్తుందని కోరుకుంటున్నా. వచ్చిన రోజు నాకు అది నిజంగా ఎంత ఎక్సైటింగ్ ఉండదో అంత బాధ్యతగానే తీసుకుంటాను. ఎందుకంటే అక్కడ ఒక అవుట్ స్టాండింగ్ పర్ఫార్మర్ ఉన్నాడు, తను ఉన్న ఫ్రేమ్లో మనం ఉన్నప్పుడు ఇంకా అతి జాగ్రత్తగా ఉండాలి అది. అండ్ శిరీష్ గారు అంటే లవ్ అండ్ క్యూట్ బాయ్గానే తెలుసు. పుష్ప లాంటి మూవీ ఎప్పుడు చేయాలని అనిపించింది మీకు? లేదు, అనిపించలేదు. థ్యాంక్ యూ సార్. సార్కి ఒక సార్. సార్, ఇప్పుడు మూవీస్ చాలా వస్తున్నాయి చూసుకుంటే, సో మెనీ. సో ఆడియన్స్ మీ